Hi friends, welcome back to our channel SVR Study Circle. So good evening all of you. So ee roju important questions bhaganga Telangana geography ki sambandhichi mari konni questions aithe chuddam. So gara videos evaraithe chusaro like chesaro andarki thanks, and evaraithe chudaledo modati sari evaraithe mana channel ki vastunaro. So gathamlo aithe 3 classes veetiki sambandhichi 36 questions aithe cheyadam jarigindi. सो एवरैते आ वीडियोस चूडलेदो तप्पकुंडा वीडियोस चूडंडी इंपॉर्टेंट क्वेश्चन्स अवि अंड ई रोजु मनमु मरिकोन्नि प्रश्नलु अयिते चूदां फ्रेंड्स. सो अंतकंटे मुंदु मन चानल्कि एवरैते वस्तुन्नारो तप्पकुंडा चानल नि सब्स्क्राइब चेसुकोनि चूडंडि फ्रेंड्स. इलांटि वीडियोस अनेवि मीकु मरिन्नि नोटिफिकेशन रूपंलो अंदुतायि. अदे विधंगा वीडियोनि लैक् चेयंडि. सो लैक् चेयडं वल्ल एमवुतुंदंटे मरिन्नि वीडियोस अनेवि मीकु अंदुतायि. अदे विधंगा ई वीडियो अनेदि इतरुलकु सो वेल्ले अवकाशं अयिते उंदि. అండ్ షేర్ కూడా చేయండి. సో ఈరోజు మనం మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, సో ఈ క్రింది వివరణల్లో సరైన దాన్ని తెలపండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2016-17లో తెలంగాణలో 3.6 లక్షల హెక్టార్ల అత్యధిక నికర సాగు విస్తీర్ణం నిజామాబాద్ జిల్లాలో నమోదైంది. ఫస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ వచ్చేసి బి వచ్చేసి మనకు 2016-17లో తెలంగాణలో సుమారు 47.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నికర పంట సాగులోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సి వచ్చేసి మనకి అలాగే స్థూల పంట సాగు విస్తీర్ణం సుమారు 59.70 లక్షల హెక్టార్లుగా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏబి, ఆప్షన్ 2 వచ్చేసి బిసి, ఆప్షన్ 3 వచ్చేసి ఏసి, ఆప్షన్ 4 వచ్చేసి ఏబిసి. ఏది రైట్ అని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 2, బి అండ్ సి అనేది రైట్ అవ్వడం జరుగుతుంది. 16-17 వరకు తెలంగాణలో 40.7 హెక్టార్స్, అదేవిధంగా స్థూలంగా మనం వచ్చేసి మనకు 59.7 లక్షల హెక్టార్స్ అయితే మనకు సాగులోకి అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మన రాష్ట్రంలో 2017-18 ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? మన రాష్ట్రంలో 17-18 ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం మన రాష్ట్రంలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయంటే, ఆప్షన్ 1 27.04, ఆప్షన్ 2 26.90, ఆప్షన్ 3 వచ్చేసి 24.07, ఆప్షన్ 4 వచ్చేసి 50.63. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. 24.07% అయితే మనకు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ 3 అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏలో మనకు 16-17 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో ఆహార పంట సాగు విస్తీర్ణం 66.4% ఉంది. అండ్ బి వచ్చేసి మనకు మన రాష్ట్రంలో 2010-11 నాటికి సగటు కమత పరిమాణం 1.12 హెక్టార్లుగా ఉంది. అండ్ సి వచ్చేసి మనకు 2016-17 సంవత్సరం మన రాష్ట్రంలో వాస్తవంగా కురిసిన వర్షపాతం 905.3 మిల్లీమీటర్గా ఉన్నది. సో ఇందులో ఏవి సరైనవని అడగడం జరిగింది. సో ఇక ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 ఇది రైట్ ఉంది. ఏ అండ్ బి ఈజ్ రైట్. ఏ అండ్ బి అండ్ ఈజ్ రైట్. 66% ఆహారం. అదేవిధంగా 10-11లో మనకు 1.12 హెక్టార్ల కమత పరిమాణం అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము క్వశ్చన్ నెంబర్ 4, 2017-18 సర్వే ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ మూడు పంటల సాగు సుమారు డెబ్బై శాతంగా ఉందంటే ఆప్షన్ 1 మనకు వరి మొక్కజొన్న మిర్చి ఇచ్చారు. ఆప్షన్ 2లో వరి మిర్చి పత్తి, ఆప్షన్ 3లో వరి పత్తి మొక్కజొన్న, ఆప్షన్ 4లో వరి పత్తి పసుపు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. వరి పత్తి మొక్కజొన్న అనేవి టాప్ ఈ మూడు మనకు 70% ఏబో ఉండడం జరిగింది మన రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనము కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనము తెలంగాణ రాష్ట్రం దేశంలో పండ్ల సాగు విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉంది. ఆప్షన్ 2 వచ్చేసి మనకు మన రాష్ట్ర దేశంలో పసుపు సాగులో 2వ స్థానంలో ఉంది. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి మనకు మన రాష్ట్రంలో అత్యధికంగా మల్బరీ పంటను సాగు చేస్తున్నారు. ఆప్షన్ 4 వచ్చేసి మన రాష్ట్రం దేశంలో పండ్ల ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉంది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఏది సరికానిది అని అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు 5th ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 2 ఇస్ రాంగ్.
సో మనకు పండ్ల స్థానంలో సెకండ్, పసుపులో సెకండ్ స్థానం లేదు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితామని జాబితా ఇవ్వడం జరిగింది. జాబితామన్లో పశు సంపద, పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి, పందుల ఉత్పత్తి ఇవ్వడం జరిగింది. జాబితా టూలో వాటి యొక్క స్థానాలు 13వ స్థానము, 10వ స్థానము, 15వ స్థానం, 3 స్థానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అవుతుంది. ఫస్ట్ వన్ పండ్ల సాగులో 2, సారీ పశు సంపద 2, అంటే పశు సంపద 10వ స్థానంలో ఉన్నది. అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి మనకు బి పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. అండ్ గుడ్ల ఉత్పత్తిలో మన ఇక్కడ 3వ స్థానంలో ఉంది తెలంగాణ. అండ్ పందుల సంఖ్యలో మనకు ఆప్షన్ 3 15th ప్లేస్లో ఉండడం జరిగింది తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రధాన జోన్ కేంద్రం జగిత్యాలలో ఉంది ఏ. అండ్ బి వచ్చేసి మనకు దక్షిణ తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం చింతపల్లిలో ఉంది. అండ్ ఆప్షన్ సి మధ్య తెలంగాణ ప్రధాన కేంద్రం వరంగల్లో ఉంది. వీటిలో ఏది సరైనదని అడుగుతున్నారు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏబిసి 3 కూడా రైటే. మనకు ఉత్తర తెలంగాణలో దక్షిణ జగిత్యాల, దక్షిణ తెలంగాణలో వచ్చేసి చింతపల్లి, మధ్య తెలంగాణ వచ్చేసి వరంగల్, ఈ 3 కూడా రైట్ కావడం జరిగింది. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ జతపరచడం ఇవ్వడం జరిగింది. జాబితావన్లో కొన్ని అండ్ జాబితాలో కొన్ని ఇచ్చారు. జాబితావన్లో కొమటి చెరువు, కొలనుపాకజును, జైన దేవాలయం ఆప్షన్స్లో మనకు మల్లెల తీర్థం జలపాతం. అండ్ డి వచ్చేసి కందకుర్తి త్రివేణి సంఘం. జాబితా 2లో వాడి యొక్క జిల్లాలు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా, నాగర్ కర్నూలు, యాదాద్రి, భువనగిరి జిల్లా ప్రసిద్ధి పెట్టడం జరిగింది. సో ఫస్ట్ జతపరచాలి. సో ఫుక్కటి చెరువు వచ్చేసి మనకు సిద్ధిపేటలో ఉండడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు 5వ ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ 2 అవుతుంది. ఆన్సర్ అయితే మనకు 2 అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. సో ఆప్షన్ వచ్చేసి 2016-17 సంవత్సరంలో తెలంగాణ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో నికర పంట సాగు ఉత్పత్తి 42.59% ఉంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2016-17 సంవత్సరంలో తెలంగాణ వర్ష సగటు పంట సాంద్రత సుమారు 1.25 ఉంది. అండ్ 2016-17 థర్డ్ ఆప్షన్లో 2016-17 సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆహారేతర పంటల సాగు విస్తీర్ణం 33.6% ఉంది. ఆప్షన్ 4 వచ్చేసి 2017-18 సంవత్సరంలో ఖరీఫ్ కాలంలో మొత్తం ఆహారేతర పంటల సాగులో పత్తి సాగు సుమారు 87% ఉంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ వన్. 2017-18 సంవత్సరంలో ఖరీఫ్ కాలంలో మొత్తం ఆహారేతర పంటల సాగులో పత్తి సుమారు 87% ఉంది. ఖరీఫ్ కాలంలో పత్తి అనేది పడదు కాబట్టి. సో ఇది అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియో మనము మరొక కొత్త టాపిక్ పైన క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.